వరి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతో కృష్ణా డెల్టా రైతాంగం ఆందోళన చెందుతున్నారు. జిల్లా యూనిట్గా ధాన్యం కొనుగోలు కాకుండా మండలం యూనిట్గా కొనుగోలు చేపట్టడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతన్నకు చివరికి వచ్చేపాటికి చేతిలో ఏమీ మిగలటం లేదు. దాదాపు 6 నెలల పాటు కష్టపడి చేతికొచ్చిన పంటను ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం మొత్తం ధాన్యం రోడ్డు పాలవుతుంది. మొత్తం కూడా దాదాపు 4-5 రోజుల నుంచి ధాన్యాన్ని కళ్ళాల్లోంచి తీసుకొచ్చి రోడ్ల మీద వేసుకుని మొత్తం కూడా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. వారి సమస్య ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ధాన్యం ఎందుకని ఇట్లా రోడ్ల మీద పోసుకోవాల్సిన పరిస్థితి కనపడింది? గవర్నమెంట్ పాలసీయే తప్పండి, ఇదే అంతకన్నా ఏం లేదు. గవర్నమెంట్ పాలసీలో 100కి 100 పాళ్ళు తప్పే. ఇసుకది ఎట్లా చేశారో ధాన్యం కూడా అదే చేశారు. గత ప్రభుత్వంలో కూడా ఇదే పాలసీ పెట్టి నడవట్లేదు. ఇదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి 5 రోజులు 6 రోజులు చూసి తీసేశారు. తీసేసి యథాప్రకారంగా పాలసీని సంచులు సప్లై చేసేవారు సివిల్ సప్లై వాళ్ళు. అట్లాగే మయానా మిల్లాళ్ళు కాటం వాళ్ళని పంపించేవారు, లారీలు పంపించేవారు, లోడ్ చేసేవాళ్ళం. పిఏ సెంటర్కి బిల్లు వచ్చాయి, బిల్లులు 3వ రోజు బిల్లు కొట్టేవాళ్ళం. ఎమ్మటే ఆన్లైన్లో సివిల్ సప్లై ఓకే చేసేవారు, మా అమౌంట్ అకౌంటు పడేది. ఇవాళ అకౌంటు లేదు, డబ్బులు వచ్చే పని లేదు, దాని వెళ్ళే పని లేదు. అంటే ఇప్పుడు కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతుందంటారా? కొనుగోలు చేయటంలోనే జరుగుతుందండి. ప్రజాప్రతినిధులు అనేది ఎవరో పట్టించుకోవట్లేదండి, ఎవరో పట్టించుకోవట్లా. అంటే కొనుగోలుకి ఏం అడ్డంకులు? కొనుగోలుకి అడ్డంకులు అంటే మండల స్థాయిలో 6 మిల్లులు పెట్టి, మండల స్థాయిలో 6 మిల్లులు పెట్టి 6 మిల్లులకి వెళ్ళాలనేకే ఇబ్బందులు. ఇంకో మిల్లుకి వెళ్ళినా మొన్న శ్యామలామకి వణుకూరు రైతు ఒక ఆయన, మద్దూరు రైతు ఎలమందల రాజా గారు అని ఆయన లోడ్ ఎత్తుకెళ్ళాడండి. టోల్గేట్ దగ్గర ఆపేసేసి ఆ పని లారీ తీసుకెళ్ళి మద్దూరులో తిరగబోసుకున్నాడండి. అది పరిస్థితి. అంటే ఇదివరకు ఎట్లా ఉండేది రూల్? ఇప్పుడు యూనిట్గా ఉండేదండి. ఏ మిల్లుకైనా రైతు తోలుకునే అవకాశం ఉండేది సొసైటీల ద్వారానే. అయితే సంచులు కూడా సప్లై బాగా ఉండేది, ఎప్పటికప్పుడు అన్న స్టాక్ నిలవ ఉండేది. ఇవాళ అసలు సంచులే నిలవలేదు. అసలు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి అసలు పొందనే లేదు. ఆ రకమైన పరిస్థితి ఉంది. రైతు గుండెలు దడదల్లాడుతున్నాయి. ఇవాళ రైతుకి ఆరుగాలం పండించి రోడ్డు మీద పోసి తిరుపతిలో రాత్రి గురించి వర్షానికి దాని ప్రభావం ఇవాళ ఎలా ఉంది. రైతులు అసలు ఏమైపోతామని భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సేమ్ గుట్టినట్లేదు. అలా నడుస్తుంది ఈ ప్రభుత్వం. అదండి, మేము 6 నెలలు శాతం కష్టపడి మేము అప్పులు చేసి అన్నీ చేసుకొని ఈరోజు పంట వస్తుంది, ఈరోజు డబ్బులు మనకు వస్తాయి, ఈరోజు డబ్బులు వస్తే మన అప్పులు తీరుతాయి, మనకి ఏదో ఒక సమకూరిద్దని చెప్పి మేము ఆశపడి మేము చేసుకుంటాం. అది కనీసం మా శ్రమకు కూడా వృధా అయిపోయేలాగా చేసి ఈ ప్రభుత్వం. మార్కెట్ రేట్లో కొనే పరిస్థితి లేదా? వాళ్ళు ఒకటే చెప్తున్నారండి, మేము మీకు ఇచ్చింది మీ మండలానికి కలిపేసరికి బాలాజీ రైస్ మిల్కి ఇచ్చామని చెప్తున్నారండి. బాలాజీ రైస్ మిల్ ఒకటే ఇచ్చారు. ఇదివరకు ఇలా కాదండి, మన జిల్లా మొత్తానికి ఒకటి ఉండేది. ఆ జిల్లాలో ఎక్కడికైనా మనం పంపించుకోవచ్చు, ఏ మిల్లుకైనా పంపించుకోవచ్చు. ఒకవేళ కనుక మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉన్నదనుకోండి, దానికి డ్రైవర్లు ఇచ్చారు ఆల్రెడీ. ఆ డ్రైవర్లతో మనం వెట్ చేసుకొని దాన్ని ఆడించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మాకు అసలు డ్రైవర్లు పనిచేయట్లేదు, మేము డ్రై తీసి సరుకు తీసుకోము, మామూలు మొత్తం డ్రై అయిపోయి పూర్తిగా డ్రై అయిపోయినసరికి తీసుకుంటాము, 16-17% ఉంటేనే తీసుకుంటాం అంటున్నారు. లాస్ట్ పోయిన ప్రభుత్వంలో అలా కాదండి, మాకు 20% ఉందనుకోండి, 16% నుంచి 4% తీసేసి పాయింట్కి 18 రూపీస్ కట్ చేసేవాళ్ళు అండి. అది ఆ పర్సంటేజ్ బాగుంది మాకు, అది కంటిన్యూ చేయాలి. అంతే తప్ప మాయిశ్చర్ ఎక్కువ ఉందని చెప్పి మమ్మల్ని మేము పండించుకున్న పంటని రోడ్డు పాలు చేసుకొని పైన వాతావరణం చూస్తేనేమో. కానీ ఇందాక గన్నవరంలో కూడా వర్షం పడిందండి. ఇక్కడికి ఎప్పుడు వస్తుంది అని చెప్పి గుండెలు మేము చేతితో పట్టుకుని ఉంచుంటున్నాం, ఎందుకంటే 6 నెలలు కష్టపడిన పంట కాబట్టి. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఆరుగాలం కష్టించి పండించిన రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కళ్ళాల్లో ఉన్న ధాన్యం కళ్ళాల్లోనే కొనుగోలు చేసిన పరిస్థితి గతంలో నెలకొనేది, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఎక్కడ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే మొత్తం కూడా ఈ గత కొన్ని రోజులుగా చూస్తే మొత్తం కూడా జిల్లాని యూనిట్గా ఉండేది, అది మొత్తం కూడా తీసేసి మండలం యూనిట్గా పెట్టేపాటికి మొత్తం కూడా సమస్య మాత్రం తలెత్తింది. ఎందుకంటే మండలం యూనిట్గా పెడతంతో కేవలం ఒకే రైస్ మిల్కి తోలాల్సి వచ్చిన పరిస్థితి ఇక్కడ రైతుల్లో నెలకొంది. వాళ్ళు కూడా ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందని లేదా మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు కొనుగోలు చేయకపోవడంతో మొత్తం కూడా రైతులు ఆ ధాన్యాన్ని రోడ్ల మీద వేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వీటన్నింటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.